రాష్ట్రం అనేది చెప్పాలంటే ఒక షిప్, అంటే ఓడ లాంటిది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద ఓడ, దాంట్లో రకరకాల మనుషులు అందరూ ఉంటారు, సముద్రంలో గతం ఉంటుంది. మనం షిప్కి క్యాప్టెన్ని, దాని ఆఫీసర్ని మార్చాము, అంటే ముఖ్యమంత్రిని, మినిస్టర్ని మార్చుకున్నాం మనం. ఇంకొకటి వచ్చి బాగా చేస్తాడంటే ఆ కొత్తగా వచ్చిన క్యాప్టెన్కి ఆ షిప్లో ఉన్న ఒక భాగంలో ఉన్న మనుషులు నచ్చలే. అందరూ కాదు, వాళ్ళలో కొందరు నచ్చలేదంట. అందుకని వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పి మిగతా షిప్లో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ షిప్కి వాళ్ళు ఉన్న ప్రాంతంలో బొక్క పెడితే వాళ్ళ లోపలికి వచ్చే నీళ్ళలో కొట్టుకుపోతారు అని అందరినీ నమ్మించాడు. సర్లే, వాళ్ళెవడో కొట్టుకుపోతున్నాడులే అని అందరూ నార్మల్గా కూర్చున్నారు. వాడు అక్కడ బొక్క కొడుతున్నాడని వాళ్ళకి తెలిసి వాళ్ళలో చాలామంది జాగ్రత్త పడ్డారు. కానీ జాగ్రత్త పడినోళ్ళు ఎవరంటే, ఈ బొక్కలో నుంచి చేరిన నీరంతా ఓడ నిండటం మొదలెట్టింది. నెమ్మది నెమ్మదిగా కాళ్ళకి తడంటటం మొదలెట్టింది. ఏంట్రా జరుగుతుందని కంగారు పడ్డారు. ఇప్పుడు మోకాల దాకా నీళ్ళు వచ్చింది. ప్రతి ఒక్కడికి తెలుసు, కొంతసేపు ఆగితే పీకల దాకా నీళ్ళు వస్తాయని. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవడో పోతున్నాడని మనం వదిలేస్తే ఏదో ఒకరోజు మన కాళ్ళ కిందకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అర్జెంటుగా మనం క్యాప్టెన్ని మార్చాలి, సమర్థుడైన క్యాప్టెన్ని తీసుకుని రావాలి, బొక్క పొడచాలి, అందరం కలిసి కష్టపడి నీళ్ళన్నీ తోడి బయట పారబోయాలి. ఇది చేయగలమో లేదో తెలవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏముందిలే నడుపుతాడని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, క్యాప్టెన్ది మా కులమే, మా మతమే, మా ప్రాంతమే అని. ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ లీడర్షిప్కి కులాలు మతాలు ప్రాంతం ఉండదు, అందరినీ సమానంగా డ్యామేజ్ చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది తెలుసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీదే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడండి? మనలో నుంచి వస్తాడు, మన ఆలోచనలో నుంచి వస్తాడు. మన అందరం బాగుపడదాం, అభివృద్ధి కావాలి అనుకుంటే అభివృద్ధి చేసే నాయకుడు వస్తాడు. కాదు, మన కూర్చోబెట్టి తినిపించేవాడు కావాలి, నా కులపోడు కావాలి, నా మతపోడు కావాలి అని అనుకుంటే అలాగే వస్తారు నాయకులు. మనలో నుంచి వస్తారు, మన ఆలోచనల నుంచి బయటకు వచ్చేవాడే నాయకుడు. మన అందరం కాదు, మనం బాగుపడాలనుకుంటే జాన్ మోటర్ రేటు ఆడు. 2014లో ఏమైంది? 2012లో బైపోల్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి 70 నుంచి 75% ఓటు పడింది. తెలుగుదేశం పార్టీకి ఎక్కడా డిపాజిట్ రాలే. సో 2014లో జగన్మోహన్ రెడ్డే గెలవాలి కదా. ఇక్కడ అక్కడక్కడ జరిగింది, ఒకే చోట జరిగిన ఎన్నికలు కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరిగినాయి ఆ ఎన్నికలు. 2018 రాష్ట్రం అంతా తుడిచిపెట్టుకుపోయింది టీడీపీ. కానీ ఎప్పుడైతే 2014లో రాష్ట్ర విభజన జరిగిందో ఇమీడియట్గా అమ్మో ఒక సమర్థుడు కావాలి, వాడు వస్తేనే బాగు చేయగలడు, ఈ పని ఎవరు చేయగలరు అని ఆలోచించి చంద్రబాబు నాయుడిని పట్టుకొచ్చుకున్నాం. 10-15% కూడా ఓట్లు రాని చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి మెజారిటీ ఓట్లు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిని చేశాం. ఆ తర్వాత ఏం జరిగింది? బాబు గారు తప్పు కూడా ఉంది దీంట్లో. ప్రజలకి కష్టం తెలవడం, కొన్ని విధాలుగా చెప్పాలంటే రాజధాని కడతాం, ఒక పెద్ద ఇష్యూ, భూమి ఎక్కడుంది అని బుర్రలు బాదుకుంటున్నాం. మనకి తెలవకుండానే అమరావతి రైతులు ముందు, ఈయన అమరావతి ప్రపోజ్ చేశాడు, రైతులు ముందుకొచ్చారు. రైతులు ముందుకొచ్చిన తర్వాత భూమి వచ్చేసింది. సింగపూర్ వాడు మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు, వాళ్ళు వీళ్ళు అప్పులు ఇస్తున్నారు, కట్టడం మొదలెట్టింది. ఒక రాజధాని అనేది ఎలా కట్టాలి అని బుర్రలు బద్దుకుంటే ఒక ప్రపంచ స్థాయి రాజధానికి తేలిగ్గా వచ్చేసింది మనకి. దాని విలువ తెలవలే. వి డిడ్ంట్ గో త్రూ. ఒక విధంగా నేను ఒక్కొక్కసారి చాలామంది మేధావులు నాతో చెప్తూ ఉంటారు, ఆంధ్ర అభిమానించేవాళ్ళు, మనకి రాష్ట్రానికి ఎమోషనల్ పునాది పడలా రాజధానితో, ఇప్పుడు పడతా ఉంది. ఎందుకంటే ఊరికనే వచ్చేసేది, ఎమోషన్ లేదు, ఇప్పుడు ఎమోషన్ క్రియేట్ అవుతుంది, ఏంటో రివర్స్లో జరుగుతుంది అని. అలాగే
రోడ్లు వచ్చేసినాయి, ఊళ్ళకి లైట్లు వచ్చేసినాయి, సిటీస్ అన్నీ అందంగా ఉండటం మొదలెట్నాయి. ఎక్కడో అనంతపూర్లో కియా వచ్చేసింది. వచ్చిన 13 ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రం అంతా పెట్టేశారు. ఒక్క మొబైల్ తయారు చేయన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూడులో ఒక మొబైల్ తయారు చేసే స్థాయికి చిత్తూరు జిల్లా వచ్చింది. రాష్ట్రం అంతా కాదు, ఉట్టి చిత్తూరు జిల్లాలోనే దేశంలో తయారయ్యే ప్రతి మూడు మొబైల్లో ఒక మొబైల్కి వచ్చింది. ఎక్కడ పెడితే అక్కడ కంపెనీలు వచ్చినాయి, వైజాగ్లో బిల్డింగ్లు వచ్చినాయి, ఇక్కడ అమరావతి జరిగిపోతుంది. అప్పుడు మనలో ఉన్న రాక్షసుడు మేల్కొన్నాడు. తన పక్కన కడుతున్న కియా కంటే అక్కడ కూడా అమరావతితోడు ఎక్కువ బాగుపడుతున్నాడనే విద్వేషం వచ్చింది. ఒక్క వైజాగ్ వాళ్ళే దీనికి టెంప్ట్ అవ్వలే, మీరు ఓటింగ్లో కూడా చూసుకుని. సో మనలో కులం బయటకు వచ్చింది, మతం బయటకు వచ్చింది, ప్రాంతం బయటకు వచ్చింది, కుళ్ళు బయటకు వచ్చింది, కుతంత్రం బయటకు వచ్చింది. సో దీనన్నిటికీ పర్యవసానం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఊరికనే జగన్మోహన్ రెడ్డో ఎవరో కాదు, మనం కుళ్ళుతనంతో ఆలోచిస్తే అట్టాడు నాయకులే వస్తారు మనకి. వి విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇప్పటికైనా 24లో మనకు అభివృద్ధి కావాలా? కాదు, మనకు కూర్చోబెట్టి తినబెట్టేవాడు ఉన్నాడు, అప్పు చేయటం అంటే ఏంటి? అప్పు ఒడగడతాడు. నువ్వు అప్పు చేసిపోయావు అనుకో, నీ పిల్లలు కట్టాలి, వదలరు, నీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తీసుకుంటారు. సో నీ పిల్లాడి నోటికాడి కూడా నీకు అప్పు చేసి నీకు పెడతామంటే నీ పిల్లాడి నోటికాడి కూడా తీసుకొచ్చి నీ నోట్లో పెడతాం. అది గొప్ప పని అని అనుకున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి తీసుకొచ్చి మనకి ఇళ్ళల్లో ఒక దారి తప్పినోడు ఉంటాడు ప్రతి ఇంట్లో. సో వాడికి తాళాలు ఇస్తే వాడు మారి అంతా శుభ్రంగా ఉంటుంది, తలకాయ నొప్పి పోతుంది అనుకుంటాం. అట్లాంటి పని చేసాం మనం. సో ఇప్పుడు ఏంటంటే, మనం గల్లా పెట్టెల్లో దాచుకున్నవి, చిన్న చిత్క ఎక్కడో మూల మూల దాచుకున్న 10 రూపాయలు 5 రూపాయలు అవి కూడా ఏరుకొచ్చేసి పనిచేసి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళకి బిస్కెట్లు ఇది కొనుక్కొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంట్లో ఉన్న తెలవని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాబ్బాబ్బా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా చూస్తే పెద్దవాళ్ళకి అర్థమవుతుంది, తెలుగు గల వాళ్ళకి అర్థమవుతుంది, మేధావులకి అర్థమవుతుంది. ఈ మేధావులందరూ వాళ్ళకేంటంటే ఎవరికీ లేనంత కొలపిచ్చి, మత పిచ్చి, ప్రాంతం పిచ్చి మేధావుల్లో ఎక్కువైపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళందరూ వీటిల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సో దానివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది.